గ్రామాలలో కూలి పనులు లేక చాకలి వృత్తిలో జీవనం సాగిస్తున్న కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని నిరసన తెలుపుతూ 24 గంటల ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి దీక్షకు పిలుపునిచ్చారు. కరోనా కాలంలో పనులు లేక విలవిలలాడుతున్న చాకలి కుటుంబాలకు ప్రభుత్వం 5000 రూపాయల చొప్పున ఆర్థికంగా అందజేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ దీక్ష కార్యక్రమంలో చాకలి ఎస్సీ సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పెద్దలందరికీ, అన్ని రాజకీయ పార్టీల నేతలందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రతిపక్ష పార్టీల పెద్దలందరికీ, తెలంగాణ రాష్ట్ర యావత్ అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పెద్దలందరికీ, నా రాష్ట్ర నా జాతి పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాకలి ఎస్సీ సాధన సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 5వ తారీఖు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా చాకలి ఎస్సీ సాధన సమితిగా నిరాహార దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. నా పేరు చాకలి శ్రీలక్ష్మి. చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర నిరాహార దీక్ష పిలుపులో భాగంగా నేను ఖమ్మం జిల్లాలో ఈ రోజు మా ఇంట్లో 24 గంటల నిరాహార దీక్షకు పోనుకోవడం జరిగింది. పెద్దలారా, ఈ రోజు నిరాహార దీక్ష చేపట్టినటువంటి కారణం ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో అణచివేత గురవుతున్నటువంటి మేము, ఇవాళ అన్ని సామాజిక వర్గాలకు సేవ చేస్తున్నటువంటి మేము, ఇవాళ వృత్తిరీత్యా అనారోగ్యానికి గురవుతున్నటువంటి మేము, ఇవాళ ఆర్థికంగా ఉన్నటువంటి కరోనా పరిస్థితితో, కరోనా విపత్కర పరిస్థితుల్లో నేడు రాష్ట్రంలో ఆకలి చావులతోని చస్తున్నటువంటి పరిస్థితి, ఆర్థిక ఇబ్బందులతోని చస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆకలి చావుల నుండి మరి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి పోయిన నెల ఈ నెల కలిపి నెలకు 5000 రూపాయల చొప్పున మొత్తం 10000 రూపాయలు ప్రతి చాకలి కుటుంబానికి ఇవ్వాలని మొదటి డిమాండ్గా, రెండో డిమాండ్ ఇప్పటి వరకు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా కరోనా పేషెంట్ల బెడ్ షీట్లు కూడా ఉతుకుతున్నటువంటి చాకలోళ్ళు ఇవాళ వృత్తిరీత్యా ఆరోగ్యరీత్యా కరోనా కాటుకు బలై చనిపోతా ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా చాకలోళ్ళు కరోనా కాటుకు బలవుతున్నటువంటి నేపథ్యంలో కరోనా కాటుతో ఎవరైతే చనిపోయినరో ఆ చనిపోయిన కుటుంబాలకు, కుటుంబానికి 20 లక్షల రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్రేషియా ఇవ్వాలని రెండవ డిమాండ్గా, మూడో డిమాండ్ ఉచిత కరెంటు పథకాన్ని మరి ప్రభుత్వం వారు సాకలకు ప్రవేశపెట్టారు, సంతోషమే, అభినందనీయమే. కానీ మరి ఉచిత కరెంటు మార్గదర్శకాలలో లైసెన్స్ విధానాన్ని, కమర్షియల్ విధానాన్ని, కమర్షియల్ మీటర్లను ఉండాలని చెప్పేసి ఆ రెండు విధానాలను తొలగించాలని చెప్పి ఇవాళ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు ఆలోచించి మరి యొక్క మూడు డిమాండ్లను పరిగణలో తీసుకొని మరి వాళ్ళ ఉచిత కరెంటుకు లైసెన్సు, కమర్షియల్ మీటర్లను తొలగించి డొమెస్టిక్ పద్ధతిన ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పేసి చాకలి ఎస్సీ సాధన సమితిగా డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో నిరాహార దీక్షకు వచ్చినటువంటి నా జాతి, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, పెద్దలకు, మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ప్రభుత్వం స్పందించి ఈ మూడు డిమాండ్ల మీద ఆర్థిక సాయము, ఇటు ఉచిత కరెంటుకి మార్గదర్శకాలు, మరి లైసెన్సు, మరి ఇటు కమర్షియల్ విధానం ఎత్తివేయకపోతే మళ్ళా మేము ఈ నిరాహార దీక్ష అనంతరం మరొక ఉద్యమానికి కూడా సిద్ధమవుతాం అనే విషయం కూడా ప్రభుత్వానికి మేము సంకేతకాలు ఇస్తా ఉన్నాం. ఆ దిశగా ఆలోచించి మా కుటుంబాలను ఆదుకోవాలని, ఆకలి చావుల నుండి కాపాడాలని, మొన్నటికి మొన్న కూడా మరి ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతోటి కూడా చనిపోయినటువంటి పరిస్థితుల్ని ఈరోజు ప్రభుత్వం వారు చూస్తా ఉన్నారు. ఒకవైపు ఆకలితోటి, ఒకవైపు కరోనా కాటుతోటి వాళ్ళ చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలని ఈ రోజు ఓ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఓ శ్రీలక్ష్మిగా, ఒక చాకలి బిడ్డగా 24 గంటల దీక్ష ఈ రోజు ఖమ్మంలో మరి సార్థినగర్ లో ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్షకు సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై చాకలి, జై ఐలమ్మ, జై పూలే, జై బాబా సాహెబ్ అంబేద్కర్.